హాయ్ అండి వెల్కమ్ టు అనంత రుచులు ఈరోజు మినప్పప్పు బియ్యప్పిండి కాంబినేషన్తో కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీటిని చకిలాలు మురుకులు అని కూడా అంటారు జంతికలు క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు నేను చేసే మోతాదులో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ జంతికలకి కావాల్సిన పదార్థాలండి బియ్యప్పిండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు వన్ ఫోర్త్ గ్లాస్ పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత వాము ఒక టేబుల్ స్పూన్ అండి నెయ్యి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అండి ముందుగా పెనం పెట్టుకొని మినప్పప్పుని లైట్గా వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకోండి మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు వేయించిన మినప్పప్పుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఇదే విధంగా పుట్నాల పప్పును కూడా లైట్గా టూ మినిట్స్ దాకా వేయించుకోవాలి ఈ రెండు పప్పుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి ఇలా వేయించిన పొడిని కలుపుకోవడం వల్ల చెకిలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలండి వాము సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాము వేయటం వల్ల పిల్లలకి స్టమక్ పైన అలా రాకుండా ఉంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి పిల్లలు ఎక్కువ క్వాంటిటీ తిన్నా కానీ ప్రాబ్లం ఉండదు ఈ పౌడర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేడి నెయ్యిని వేసి కలుపుకోవాలండి నెయ్యి లేకుండా వెన్ననైనా వేసుకోవచ్చు డాల్డానైనా కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేసి కలుపుకున్నాక ఇలా రావాలండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా ఉండాలండి జంతికలకి బాగా వస్తాయి దీన్ని టెన్ మినిట్స్ దాకా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు జంతికలు పావు తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయాలండి జంతికల కోసం ఇక్కడ నేను ఈ రౌండ్ షేప్ హోల్ ఉన్న బిల్లని వాడుతున్నానండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ జంతికలు పావులోకి పెట్టుకోవాలండి బాగా నొక్కి నిండుగా పెట్టుకోవాలి మీరు ఫస్ట్ టైం జంతికల్ని ట్రై చేస్తున్నట్టయితే ఈ విధంగా తయారు చేసుకోండి గరిట పైన పిండిని డైరెక్ట్గా జంతికల్ షేపు నొక్కేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఆయిల్లోకి స్లోగా వదలాలండి విరిగిపోకుండా వస్తాయి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మినప్పప్పు కదండి ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మీకు జంతికలు బిగ్ సైజ్లో కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా కడాయిలోకి డైరెక్ట్గా ప్రెస్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి జంతికలు పావుని గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసుకోండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి ట్వంటీ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు జర్నీస్కి కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కరకరలాడే మినప్పప్పు జంతికలు రెడీ అయిపోయినాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్